दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार विभाग में मन चलबोदे अंत एवरकना डैजेशन सर अवकते फास्ट डैजेशन अवाना की एला योग प्राक्टिस फास्ट डैजेशन हेल्दी उठारो अला वाली इप्ड मन चूप्चे योग बड़ी मन का प्रॉब्लम लेकिन रेग्युर्स्टे इंकड़ू मन अला प्रॉब्लम राकन इधर चयर चयकूदना चुस्कुँ चक्कर कुर्ची चुस्के डैजेशन अने डजेस्ट सिस्टम अने चाल हेल्दी उपड़ा चूदा ఎప్పుడైనా మీరు తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చుని ఊరికే కూర్చోడం కాదు కూర్చుని చక్కగా మీరు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చాలా స్లోగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి ఒక 10-5 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు వజ్రాసనంలో కూర్చుని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి ఇది తిన్న తర్వాత చేయవలసిన యోగా నేను చూపించేది చక్కగా శ్వాస తీసుకొని స్లోగా మీకు ఎంత టైం వరకు మీరు ఓకే ఒక శ్వాసని ఎంత టైం వరకు చేయగలరో అంత టైం వరకు శ్వాస తీసుకొని ఒక రౌండ్ లోనే ఎంత టైం శ్వాస వదిలేగలరో అంత టైం శ్వాస వదిలేస్తూ ఉండండి అంటే మీ కళ్ళు మూసుకోవడానికి వీలుగా ఉంటే కళ్ళు మూసుకొని చేయండి అది ఇంకా మీకు అవగాహనకు వస్తుంది కళ్ళు మూసుకోవడానికి వీలైన ప్లేస్ లో ఉన్నారు అనుకోండి కళ్ళు తెరిచైనా సరే మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టుకొని శ్వాస తీసుకొని ఎంత టైం తీసుకోగలరు అంటే సపోజ్ 5 సెకండ్ల 10 సెకండ్ల శ్వాస తీసుకుంటారు దానికి డబుల్ శ్వాస వదిలేయాలి మీరు 5 సెకండ్ తీసుకుంటే 10 సెకండ్ల వరకు శ్వాస వదిలేస్తూ ఉండాలి అదే మీరు 10 సెకండ్ల శ్వాస తీసుకుంటే 20 సెకండ్ల వరకు శ్వాస వదిలేస్తూ ఉండాలి అది ఒక రౌండ్ అలాంటి ఒక 10 రౌండ్లు చేస్తే మీరు ఇప్పుడు తిని వెంటనే చేసేటప్పుడు కొంచెం హెవీ బాడీ అనిపిస్తుంది కదా అది వెంటనే నార్మల్ కి వచ్చేస్తుంది మళ్ళా మీరు అంటే ఒక 1 అవర్ అయిపోయినట్టు తినేసి అలా ఫీలింగ్ వచ్చేస్తదన్నమాట అంటే డైజెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది అంటే మనం తిన్న తర్వాత బ్రీతింగ్ అనేది సరిగా తీసుకోలేమన్నమాట అందుకే మనకి బ్రీత్లెస్ అవడం అంటే మనం కొంచెం మన శ్వాస వేగవంతం అవడం అలాగే డైజెషన్ కొంచెం లేట్ అయ్యిందనుకోండి దానివల్ల ఇంకా మనకి ఆ బ్రీతింగ్ అనేది సెట్ అవదన్నమాట అలాంటప్పుడు మీరు ఇలా కూర్చొని చేశారంటే మీకు చక్కగా వెంటనే మళ్ళీ మీ బ్రీతింగ్ నార్మల్ కి వచ్చేసి డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది డైజెషన్ అవ్వడానికి అవసరమైన ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ అవి ప్రొడ్యూస్ అవ్వకపోవడం లేట్ అవడం కొంతమందికి ఇంటెస్టైన్ లో ఉండే బ్యాక్టీరియా తగ్గిపోవడం కౌంట్ తగ్గిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అలాంటి వాళ్ళు మీరు సంబంధించిన ఏవైతే మీకు ప్రాబ్లం అవుతుందో దానికి సంబంధించిన ఆహారాన్ని చేంజ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా కొంచెం మీకు ఇంకా హెల్ప్ అవుతుంది తొందరగా చేంజెస్ అనేవి వస్తాయి ఇది అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఈ వజ్రాసనంలోనే కూర్చొని మనం ముందుకు బెండ్ అవ్వలేము ఎందుకంటే స్టమక్ లోపల ఫుడ్ ఉంది కాబట్టి ముందుకు బెండ్ అయితే వామిటింగ్స్ వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా వెనక్కి ట్విస్ట్ స్ట్రెచ్ అవ్వండి బాగా ట్విస్ట్ చేసి స్ట్రెచ్ అవ్వాలి 10-20 సెకండ్లు ఈ స్థితిలో ఉండి మరలా ముందుకు వచ్చేసి ఇంకో వైపుకి 10-20 సెకండ్ల వరకు ట్విస్ట్ అయ్యి స్ట్రెచ్ అవ్వండి రిలాక్స్ మరలా యథాస్థితికి వచ్చేయండి దీని తర్వాత మీరు చక్కగా ముందుకి వెనక్కి బెండ్ అవ్వలేము కాబట్టి అంటే ముందుకు బెండ్ అవ్వలేము కాబట్టి మనం చక్కగా ఇలా చేతులు పైకి లేపి ఇలా రెండు చేతి వేళ్ళని కలిపి పెట్టుకొని ఇలా పైకి బాగా శరీరాన్ని చేతుల్ని బాగా సాగదీసి పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ వదిలేయాలి ఇప్పుడు మీరు తీసుకునే శ్వాసని పొట్ట వరకు చేయాలి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అది నెమ్మది నెమ్మదిగా శ్వాస వేగాన్ని తగ్గించండి తగ్గించి ఒకే రౌండ్ ఎక్కువ టైం చేయడానికి ట్రై చేయండి ఇలా ఒక 10 రౌండ్లు చేయండి మళ్ళా నెమ్మదిగా చేతులు కిందకి దించేసుకునేటప్పుడు శ్వాస వదిలేస్తూ దించుకోవాలి యథాస్థితికి వచ్చి వజ్రాసనంలో ధ్యాన ముద్రలో ఒక 10 సెకండ్లు కూర్చోండి ఇప్పుడు మీరు ఎలాగో మీకు హెవీనెస్ తగ్గుతుంది కాబట్టి ఏదైతే మీకు ఇబ్బందిగా ఉండే స్టమక్ ఉబ్బడాన్ని తగ్గుతుంది కాబట్టి తిన్న తర్వాత ఇప్పుడు మీరు వెనక్కి స్ట్రెచ్ అవ్వచ్చు ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఒక 10-20 సెకండ్లు ఈ స్థితిలో ఉండండి ఇది అర్ధ ఉష్ట్రాసనాన్ని కూడా అనొచ్చు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేయండి వచ్చి మీరు చక్కగా సుఖాసనంలోకి వచ్చి
ध्यान मुद्रोनी कल्लु मूसुकोनी इप्पुडु मीकु एदैते चेंजेस वच्चायो बाडीलो अवि करेक्ट गा वच्चायो लेदो चूसुकोंडि ओक 5 10 सेकंड्लु कल्लु मूसुकोनी कूर्चोंडि ఇది అయిపోయిన తర్వాత మీకు వజ్రాసనం తర్వాత మీకు ఏమైనా కాళ్ళు నొప్పులు ఉంటే తగ్గడానికి బటర్ఫ్లై చేసుకోండి అయిపోయింది కదా తర్వాత చక్కగా సుఖాసనంలో కూర్చొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇప్పుడు ఒక చేతిని వెనక్కి పెట్టుకొని ఇంకో చేతిని పైకి సాగదీసుకోండి మనం ఎప్పుడైనా యోగా చేసేటప్పుడు శ్వాస మీదే ధ్యాస ఉండాలి శ్వాస మీద మీ శరీరం లోపల దృష్టి అనేది ఉండాలి ఏ ఆసనంలో అయినా మీరు శ్వాస కరెక్ట్ గా చేయకపోతే అది మీకు బెనిఫిట్స్ సరిగా రావన్నమాట ఏదైతే మనం దేనికైతే చేస్తున్నామో ఆ లాభాలు రావాలంటే మీరు యోగా శ్వాస మీద డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే యోగా అంతా మీరు ఒక శ్వాస సరిగా చేస్తేనే మీకు రావాల్సిన లాభాలు అనేవి వస్తాయి అన్నమాట చెయ్యి బాగా పైకి సాగదీసుకొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి రిలాక్స్ ఇలా చేతులు నరికుకొని యోస్తాన్ని మీ ముఖానికి శరీరానికి ఇచ్చుకోండి కావాలంటే మీ పొట్టకు కూడా ఇచ్చుకొని తర్వాత నెమ్మదిగా కాళ్ళు తెరిచి మీ అరచేతుల వైపు చూడండి చూసారు కదండి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఆసనస్ ఏవైతే బేసిక్ ఆసనస్ మనకి ముందు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాయి అలా మీరు అంటే మీకు తెలిసే ఉండి మర్చిపోతా ఉండొచ్చు ఇలాంటివి చేసుకుంటే మీకు వెంటనే డైజెషన్ అనేది తొందరగా జరిగి మీరు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అలా చేస్తారని భావిస్తే నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి